మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకే రెండు రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకే రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకే రెండు వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకే రెండు గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ సారీస్, 399 రూపాయలకే రెండు క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకే రెండు స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకే రెండు స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకే రెండు డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకే రెండు బాయ్స్ టీషర్ట్స్, 499 రూపాయలకే రెండు బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకే రెండు బాయ్స్ జీన్స్, 599 రూపాయలకే రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకే మూడు షర్ట్స్ లేదా మూడు జీన్స్ లేదా మూడు ఆమ్స్టర్ టీషర్ట్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్ తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. 10 యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 75 సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916HUID హాల్ మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుకు మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుకు మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూర్. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్, శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 అండ్ 9491723949. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి.
ఇక వివరాల్లోకి వెళ్తే, ఒక పక్క సినీ రంగ ప్రస్థానం, మరోపక్క సమాజ సేవ దృక్పథం, ఇలా రెండింటినీ ఏకతాటిపై ముందుకు తీసుకువెళ్లిన ఘనత పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవికే దక్కుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు. టాలీవుడ్ స్థాయిని హాలీవుడ్ రేంజ్కు తీసుకువెళ్లిన నట దిగ్గజం మెగాస్టార్ అని కొనియాడారు. ఏలూరు నగర చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను స్థానిక చోడదిబ్బ రెహమత్ నగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా నారా శేషు కుటుంబ ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించగా ఎమ్మెల్యే చంటి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మెగాఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేసిన ఎమ్మెల్యే చంటి స్థానికంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన చిరంజీవి అనంతకాలంలోనే మెగాస్టార్గా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. తెలుగు సినిమా గతి మార్చిన హీరో, దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతున్న రారాజు చిరంజీవి అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే సినీ ప్రియులకు, మెగా అభిమానులకు పండగ రోజని, చిరు పుట్టినరోజుకు వారం రోజుల ముందు నుంచే మెగా అభిమానులు వారోత్సవాలుగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. జనసేన నాయకులు నారా శేషు మాట్లాడుతూ, చిరు సినీ ప్రయాణంలో ఎన్నో సంచలనాలు, మరెన్నో రికార్డులు ఉన్నాయని, ఇప్పటికీ మెగాస్టార్ నిత్య విద్యార్థి అని కొనియాడారు. అగ్ర కథానాయకుడిగా దశాబ్దాలుగా ఏలుతున్న చిరు ఇప్పటికీ అలసిపోని అసలైన నిత్య సినీ శ్రామికుడని అన్నారు. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యాన్స్ మారం అను, శానం రామకృష్ణ, సురేష్ మాస్టర్, జగన్, ఈదుపల్లి పవన్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి, పండు, ఆది, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదినోత్సవం సందర్భంగా మరి ఆయన జన్మదిన వేడుకలు ఏలూరులో ఘనంగా జరుగుతున్నాయి. మరి 7 రోజుల నుంచి కూడా వాళ్ళు వారోత్సవాల కింద చేశారు. ఈ రోజున మరి భారీగా అన్నదాన కార్యక్రమం ఇక్కడ తంగిలిముడి సెంటర్లో చోటుదిబ్బ దగ్గర చేస్తున్నారు. అందరూ కూడా చిరంజీవి అభిమానులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేవా కార్యక్రమాలు చేయాలని దృక్పథంతో ఆయన ఏదైతే నేర్పారో అవన్నీ కూడా అలవరుచుకుని ఈ రోజున వారోత్సవాల సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి తెలుగు సినీ రంగంలో మరి మెగాస్టార్ చిరంజీవి గారు సినీ రంగాన్ని, హాలీవుడ్, తెలుగు సినీ రంగాన్ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళి మరి మొగ్గుటమ్మ లేని మహారాజ్గా 69 ఏళ్లలో కూడా ఇంకా నటనలో ఆయన ప్రజల్ని, ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తూ మరి యువకుడిలాగా ఇప్పుడు కూడా నటిస్తున్నాడంటే మరి ఆయన నటనా రంగం ఉన్నంతకాలం కూడా ఆయన ఎవరో కూడా మర్చిపోరు. తప్పనిసరిగా ఇన్ని రోజులు మరి ఆయన నటనలో 69 ఏళ్లకు కూడా మరి ప్రజలను నవ్విస్తూ కూడా యువకులు చేసినట్టుగా, యువ హీరోలు చేసినట్టుగా మరి ఈ రోజున పాటలు కానీ డ్యాన్సులు కానీ చేస్తున్నారు అని అంటే మరి చిరంజీవి నటనాన్ని మనం ఈ రోజున గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పనిసరిగా అభిమానులు ఆయన ఏదైతే సందేశాన్ని ఇచ్చారో ఆ సందేశాన్ని ప్రకారం ముందు ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజున ఏలూరు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా స్థానిక తంగిలిముడి సెంటర్లో మరి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ఏలూరు శాసనసభ్యులు బడ్డేటి చంటి గారు, అట్లాగే భీమవరపు హేమసుందరి గారు, మరి నారా శేషు గారు, మరి చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంటు, వాళ్ళ అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి వారం రోజులుగా అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు మరి చిరంజీవి ఫ్యాన్స్ వారు చేస్తున్నారు. ఒకరోజు గుళ్ళు అభిషేకాలు కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి, బ్లడ్ క్యాంపెయిన్ కానివ్వండి, మరి ప్రతిరోజు కూడా వారం రోజుల నుంచి అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చిరంజీవి గారు నిండు 100 ఏళ్ళు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి, ఫ్యాన్స్ని అట్లాగే ప్రజలకి వారి నటన మంచిగా చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆకాంక్షిస్తూ మరి కార్యక్రమాన్ని చేస్తున్నారు. నిండు 100 ఏళ్ళు కూడా చిరంజీవి గారు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదిన సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మన బడేటి చంటి గారు, అలాగే ఎస్ఎంఆర్ బాబు గారు, హేమసుందరి గారు అందరూ అటెండ్ అవ్వడం జరిగింది.
ఇలాగే మేము అరవై తొమ్మిదవ జన్మదినం పురస్కరించుకుని వారం రోజుల నుంచి వారోత్సవాలు చేయడం జరుగుతుంది. ఆ వారోత్సవాల్లో బ్లడ్ క్యాంపు, పూజలు, మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. ఇలా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. జిల్లాలో ఉచిత ఇసుక కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో జిల్లాలో ఉచిత ఇసుక కార్యకలాపాల అమలుపై జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్తో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇసుక వినియోగదారుల బుకింగ్, రవాణా వ్యవస్థలను మరింత సులభతరం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. స్టాక్ యార్డ్ నుండి ఇసుకను తీసుకోవాలని అన్నారు. ఇసుక బుకింగ్ కోసం ప్రస్తుతం జిల్లాలో 3 గ్రామ సచివాలయాల్లో కౌంటర్ల కేంద్రాలు ఏర్పాటు చేశామని, జిల్లాలో ఇసుక సరఫరాలో ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్ 0881223 4014 లేదా స్టేట్ టోల్ ఫ్రీ నంబర్ 1800-599-4599 ఏర్పాటు చేయడమైందని అన్నారు. ఇసుక రవాణా ఛార్జీలు నోటిఫై చేయడం జరిగిందని, స్టాక్ పాయింట్ల వద్ద రద్దీని నివారించేలా స్లాట్ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి కేటగిరీ వాహనంపై కిలోమీటర్కు మెట్రిక్ టన్నుకు రవాణా ఛార్జీలు ఖరారు చేశామని అన్నారు. ఇసుక రవాణా ఛార్జీలు వినియోగదారునికి భారం కాకుండా చూడాలని, నోటిఫై చేసిన ఇసుకను రవాణా ధరల కంటే ఎక్కువ వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. బట్ దెర్ వాజ్ అ కమ్యూనికేషన్. మనం ఆల్రెడీ మన జిల్లాలో ఫ్రీ సాన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇంకా స్ట్రిక్ట్ కంట్రోల్ అండ్ ఎఫిషియంట్ స్టాక్ యార్డ్ మేనేజ్మెంట్ చేయడానికి కోసం ఇంకా కొన్ని సిస్టమ్లు మనం ప్లేస్ చేశాము. అది రేపు నుంచి ఆపరేట్ అవుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను కొంత చెప్పాను. సో ఫస్ట్ బుకింగ్ అండ్ లోడింగ్ వేరే వేరే ప్లేస్లో పెట్టామని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో మనకి బుకింగ్ లోడింగ్ ఇప్పుడు దాకా స్టాక్ యార్డ్లోనే ఉండదు. సో మన జిల్లాలో 3 స్టాక్ యార్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి కుక్కునూరులో ఇబ్రాహింపేట గణపవరంలో ఉంది, ఇంకా ఒకటి కుక్కునూరు మండలం బింజరంలో ఉంది, ఇంకా ఒకటి ఉంగుటూరులో చేబ్రూరు. సో ఈ 3 శాండ్ పాయింట్స్, శాండ్ డిపోట్స్ మన జిల్లాలో ఉన్నాయి. సో అందులో ఎక్కువ శాండ్ మనకు ఉన్నది ఇబ్రాహింపేట గణపవరంలో. 70,000 మెట్రిక్ టన్స్ మనం ఆల్మోస్ట్ 1.5 మంత్స్ ఆయన మొదలుపెట్టి, సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికీ మనకి ఇంకా 70,000 మెట్రిక్ టన్స్ గణపవరం ఇబ్రాహింపేట ఏరియాలో ఉంది. ఎవరికైనా శాండ్ కావాలంటే మీ బుకింగ్ పాయింట్ ఈ సచివాలయం, అక్కడ స్టాఫ్ని డ్యూటీ వేసి ఉన్నాము. మీరు అక్కడ వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక ఫామ్ ఉంటుంది, మీ డీటెయిల్స్ అంతా ఇస్తే ఆ ఫామ్ ఫిల్ చేసి ఎంత కట్టాలి, ఎన్ని కిలోమీటర్ పడుతుంది కూడా అన్ని క్యాల్కులేషన్ చేసి ఇస్తారు. సో దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ కూడా ఇవాళ మేము డిఎల్ఎస్ఎల్ అప్రూవ్ చేయించుకున్నాము. సో ఇందులో మీరు సచివాలయం, నియరెస్ట్ సచివాలయం నేను చెప్పిన ఈ పాయింట్కి వెళ్తే 6 to 6 మనం ఆపరేషన్ చేస్తాము. మీరు వెళ్తే మీకు బుకింగ్ పర్మిట్ లెటర్ ఒకటి ఇస్తారు. ఆ పర్మిట్ లెటర్ డబ్బు కట్టేసి పర్మిట్ లెటర్ తీసుకొని ఆ లారీలో వాళ్ళకి ఒక టైం స్లాట్ అలాట్ చేస్తున్నాము. 2 అవర్స్ బఫర్ పెట్టి 10 to 11, 10 to 12, 2 to 4 ఒక ఆర్గనైజ్డ్గా టైంలో చూసుకొని, ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ మనం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఈ టైం స్లాట్లోనే మీరు వెళ్ళాలి. టు అవాయిడ్ ద క్యూ సిస్టమ్ అండ్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైం, ఇది అవాయిడ్ చేయడానికి కోసం వచ్చిన వాళ్ళకి తొందరగా మనం లోడ్ చేసి పంపించడానికి కోసం ఆ టైం స్లాట్ ఇచ్చి ఉన్నాము. ఆ టైం స్లాట్ కూడా ఆ పర్మిట్ లెటర్లోనే ఉంటుంది. ఏ టైంకి ఆ లారీ వెళ్తే శాండ్ వాళ్ళకి ఈజీగా క్యూలో వెయిట్ చేయకుండా అవుతుందని చెప్పి, అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. dmgaap@yahoo.com ఇది ఒక ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఇది మీకు నోట్స్లో ఇస్తాము. సో దీస్ ఆర్ ద అరేంజ్మెంట్స్ విచ్ వీ హ్యావ్ మేడ్. ఇప్పుడు దాకా అన్నీ ఒకే చోట్ల ఉండదు. ఇప్పుడు విడివిడిగా పెట్టి వాళ్ళకి సఫిషియంట్ ట్రైనింగ్ ఇచ్చి ఆన్లైన్లో ఒక సిస్టమ్ పెట్టుకొని రోజు డిస్ట్రిబ్యూషన్ కూడా ఆన్లైన్లో చూస్తున్నట్టు నేను కానీ ఎస్పీ కానీ ఎట్లా చూడవచ్చు అండ్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్, అవి కూడా మనం మెకానిజం పెట్టుకున్నాము. ఇంకా వెయిటింగ్ పీరియడ్ లేకుండా మీరు ఏ టైంలో వెళ్ళొచ్చు అని కూడా ఒక 2 అవర్స్ టైం గ్యాప్ ఇచ్చేసి వెళ్ళడానికి కూడా చెప్పి ఉన్నాము. దిస్ టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ మనకు యాక్టివేట్లోనే ఉంది, కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి, రాగానే మనం ఇమీడియట్గా రెస్పాండ్ కూడా అవుతున్నాము. ఇది కాకుండా కొత్తగా మనకు ట్రాన్స్పోర్టర్స్ అందరికి కలిపి మనం మీటింగ్ పెట్టేసి ఒక రేట్ కూడా అరేవ్ అయి ఉన్నాము. ఇంకా ఈ రేట్గా మీరు ఒప్పుకుంటే సరిపోతుంది. మీరు చలాన్ పాయింట్ చలాన్ కట్టినప్పుడు కూడా డిస్టెన్స్ ఆన్లైన్లో చూసుకొని దానికి తగ్గినట్టు క్యాల్కులేషన్ చేసి మీకు ఇంకా ఇవ్వబడుతుంది. దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మై సైడ్ ఎస్ స్పీకర్. ఆనరబుల్ సీఎం గారు, అంటే గవర్నమెంట్స్ విజన్ ఇస్ టు ఎన్షూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ శాండ్ పాలసీ. దానిలో భాగంగా ఎవరైతే జెన్యున్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా తక్కువ వెయిట్ టైం తోటి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా శాండ్ అందచేయడము, అలాగే అక్రమంగా ఎవరైనా శాండ్ తరలించినా కానీ లేకపోతే హోల్డ్ చేసినా కానీ
వాళ్ళ మీద స్ట్రిక్టెస్ట్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడం, దాని గురించి పోలీస్ వ్యవస్థ కలెక్టర్ మేడం తోటి అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ తోటి విల్ క్లోజ్లీ కోఆపరేట్ అండ్ వర్క్. దీని ద్వారా శాండ్ ఏదైనా అదర్ స్టేట్స్కి కానీ పర్మిషన్ లేని ప్రాంతాలకు కానీ డైవర్ట్ చేస్తే ఆపడానికి వీఆర్ గోయింగ్ టు సెటప్ పర్మనెంట్ చెక్ పోస్ట్ అండ్ సీసీటీవీ సర్వలెన్స్. దాని తర్వాత మాకు ఇంటెలిజెన్స్తో కూడా రౌండ్ ద క్లాక్ రైడ్స్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ ఈవెన్ వన్ అపీల్ ఫ్రమ్ మై సైడ్, ఏదైతే మీకు కస్టమర్స్కి కానీ ట్రాన్స్పోర్టర్స్ కానీ ఆ స్లిప్ ఇచ్చారో దాంట్లో అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోండి. అండ్ ఇచ్చిన రూట్ని డీవియేట్ చేసి వేరే ఏరియాస్కి వెళ్ళొద్దు. అండ్ ఇఫ్ యువర్ వెహికల్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, బ్రేక్ డౌన్ అయింది, టైం స్లాట్ నుంచి మూవ్ అయింది, ఇమీడియట్లీ యూ నీడ్ టు అలర్ట్ ద టోల్ ఫ్రీ నెంబర్. తర్వాత పట్టుకున్నప్పుడు ఇలా వెహికల్ ప్రాబ్లం వచ్చింది అట్లాంటివన్నీ చెప్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. సెకండ్ థింగ్, ఈ ఏదైతే కొంతమంది చిన్న చిన్న ట్రాక్టర్స్ వాళ్ళు ఈ ప్రాపర్ పర్మిషన్ లేకుండా దగ్గర అవసరాలకని తొందరపడి లోకల్ రీచెస్లో తీసుకోవడం లాంటివి చేస్తారు. అలాంటివి చేస్తే అన్నెసెసరీలీ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్. ఈ శాండ్ పాలసీ ఫైన్తో పాటు MMDR యాక్ట్ కావచ్చు, 379 IPC కావచ్చు, నా కొత్త చట్టాల ప్రకారం మనం ఎవరైతే రిపీట్ అఫెండర్స్ ఉంటారో వాళ్ళ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ కూడా పెట్టి రిమాండ్కి కూడా పంపించడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఐ వాన్ ఆల్ దోస్ ఎవరైతే అక్రమంగా శాండ్ తరలించడానికి ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళు ముందుగానే మానుకోవడం మంచిది. అండ్ జెన్యున్ ఎవరెవరు కస్టమర్స్ ఉంటారో విల్ ఎన్ష్యూర్ దట్ వాళ్ళు ఫాస్ట్గా వాళ్ళ శాండ్ వాళ్ళకి రీచ్ అవ్వడానికి విల్ ఫెసిలిటేట్ ఫ్రమ్ ఆర్ సైడ్. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రతి పేదవాడికి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని పలువురు కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు మర్యాద పూర్వకంగా కలిసి సాల్వాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు తాము అనారోగ్య కారణాలతో బాధపడుతున్నామని తెలపగా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ అసమర్థ పాలనలో ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశారని, ఒకవైపు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరికరాలు, మందుల కొరత ఉంటే మరోవైపు వైద్య సిబ్బంది కొరతతో పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఏలూరులోని జిల్లా ఆసుపత్రి సైతం అధ్వాన స్థితిలో ఉండేదని, అత్యవసర వైద్యం కోసం వచ్చే పేదలను సరైన వైద్యం అందించకుండానే పేషెంట్ని విజయవాడ తరలించేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, లావెట్టి శ్రీనివాస్, బొప్పన సుధ, నంబూరి నాగరాజు, పార్టీ నాయకులు తాత సత్యనారాయణ, మోతుకూరి నాని, కొల్లేటి నాయకులు సైదు సత్యనారాయణ సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇతను బ్యాంకు లోన్ ఉంది, ఆ బ్యాంకు లోన్ ఏం చేశారు, బ్యాంకు లో కట్టేశాను అన్నారాయితే ఉద్దేశం నెలమెల్లగా ఇక తగిలిన తర్వాత దాని హెడ్ని బట్టి ఉంది కంప్లీట్ క్లోజ్ చేయమను, పేమెంట్ పోవాలి కదా, అట్లా పడిపోతే నీళ్ళు కింద పోతే కదా. ముఖ్యమంత్రి కూడా ఏదైనా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో రేదను చూపించి 5 కోట్ల మందిని ఒకరికి పోవచ్చు, ఆయన ఒకటి కాదంటే ఎవరు సరిపడు, ఆయన విచక్షణ అధికారం తండ్రి ఎంప్లాయ్మెంట్ దాని విషయంలో ఏదన్నా మనకి అవకాశం ఉంటుంది, ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకు ఫోన్ నెంబర్ తీసుకుంటుందని డైరెక్ట్ గా మీరు రాసి మాట్లాడుతున్నారు.
సీఎం గారు లాగా దీంట్లో పెట్టారు కాన్ఫిడెన్స్ పెట్టేది ఏంటంటే సార్, మీ వాళ్ళు ఎంత ముదురులంటే ఆడ ముదురుతనం. ఇంకా నేను ఆడ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి నేను ఎంక్వైరీ చేసి ఎన్ని లోకీల ఉద్దేశం లేదు కానీ హలో స్థానిక 41వ డివిజన్ తంగేళ్ళమూడి వద్ద పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, జనసేన నాయకులు నారా శేషు, చోడే వెంకటరత్నం, బేమవరపు హేమసుందరి, జాగాని సంతోషి, మారం హనుమంతరావు, ఆర్నేపల్లి తిరుపతిరావు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిరంజీవి గారికి సినీ ఇండస్ట్రీలో చిరంజీవి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే ఈ రోజున 70వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో వారి నిత్య జీవితంలో వివాదాలకు దూరంగా, విద్వేషాలకు దూరంగా సమాజాన్ని ఏ రకంగా మనం సహకరించాలి, సమాజాన్ని ఏ రకంగా బాగు చేయాలి, అభిమానుల్ని ఏ రకంగా క్రమశిక్షణగా వారికి సేవా గుణాన్ని అందించాలి అనేటువంటి ఒక ఆలోచన తపనతో మరి చిరంజీవి గారు మొట్టమొదటిగా బెడ్ బ్లాంక్ పెడతాం, ఫ్యాన్స్ కి ఒక క్రమశిక్షణ నేర్పడం, ఫ్యాన్స్ ని రక్తదాన శిబిరాలు నిర్వహించడం, అనేక మంది ఆపదలు ఉన్నటువంటి వారికి రక్తాన్ని అందించి ప్రాణాలు రక్షించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాం. అదేవిధంగా మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క నేత్రాలు కూడా జీవించి ఉండాలన్నటువంటి ఆలోచనతో నేత్రదానం కానివ్వండి, అవయవాల దానం కానివ్వండి, ఇట్లాంటి ఒక మంచి సిస్టమ్ తీసుకొచ్చినటువంటి చిరంజీవి గారు 70వ ఏట్లో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో వారు రాజకీయాల్లో కూడా ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కానీ, వివాదాలకు కానీ, విదేశాలకు కానీ ఎక్కడా తావు లేకుండా ఒక ఉన్నతమైనటువంటి భావాలతో వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా వారి యొక్క నడవడికల్ని, వారి యొక్క పరిపాలన కూడా చూసాం. ఈరోజు అనేకమైన రాజకీయ నాయకులు కానీ సినీ ఇండస్ట్రీలో అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా వారి యొక్క కల్చర్ కానీ, వలకర లాంగ్వేజ్ కానీ ఇస్తూ ఉన్నాం. రాబోయేటువంటి తరానికి, రాబోయేటువంటి జనరేషన్కి, సమాజానికి ఒక సూత్రదాయకంగా ఉండాలి మనం. ఎక్కడా కూడా కల్చర్ చెడిపోయేటువంటి విధానాలు అనుసరించకూడదు అన్నటువంటి ఒక మంచి భావాలు కలిగినటువంటి చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు మరి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీసులో జరుపుకుంటాం. మరి అందరికి కూడా ఆనందంగా ఉంది. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇన్ని ఇప్పుడు 70 అంటే ఇంకా సెంచరీ దాటి 70 పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలైనా ఆయన మంచి ఆరోగ్యంతో ఎప్పుడూ కూడా చిరంజీవిగా జీవించాలి, చిరంజీవిగా వర్ధిల్లాలి. ఆయన మంచి ఆరోగ్యంతో, మంచి ఆలోచనతో ఈ సమాజానికి ఇంకా ఉన్నతమైనటువంటి విలువలను పెంపొందించే దిశగా వారి యొక్క ఆలోచనలు ఉంటాయని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ వారికి మంచి ఆరోగ్యాన్ని ఇంకా ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ వారికి ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుల తరపు నుంచి, వీర మహిళల నుంచి, జన సైనికుల నుంచి, అందరి తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.
కొల్లేరు ప్రజల మహానాయకుడు సైదు గంగరాజు 101వ జయంతి సందర్భంగా కొల్లేరు నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఏలూరులోని యాదవ కమ్యూనిటీ హాల్లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి కొల్లేరు ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో 2024 సంవత్సరంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభను చాటిన విద్యార్థులకు సైదు గంగరాజు కుటుంబ సభ్యుల సౌజన్యంతో సైదు గంగరాజు అవార్డు పేరుతో నగదు బహుమతి మెమెంటో విలువైన పుస్తకాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా జేసీ దాత్రిరెడ్డి మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదివి 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించడం చాలా అభినందించదగ్గ విషయమని అన్నారు. అదేవిధంగా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకుని కన్న తల్లిదండ్రులకు ఊరికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నగదు బహుమతులు అందించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్న సైదు గంగరాజు కుటుంబ సభ్యులని ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఘంటసాల వెంకటలక్ష్మిని అభినందించారు. సభాధ్యక్షులు ఘంటసాల వెంకటలక్ష్మి మాట్లాడుతూ కొల్లేరు ప్రజల మహానాయకులు సైదు గంగరాజు జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుని కొల్లేరు ప్రాంత అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను కొనియాడడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచి కొల్లేరు ప్రాంత అభివృద్ధికి కొల్లేరు ప్రాంత నాయకులు కృషి చేయాలని అన్నారు. అదే ఆయనకిచ్చే ఘనమైన నివాళని తెలియజేశారు. ఆయన జయంతి సందర్భంగా 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు అందజేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లేరు ప్రజల వేదిక కన్వీనర్ మానవతావాది చింతపల్లి వెంకటనారాయణ, పైడి చింతపాడు గ్రామ సర్పంచ్ ముంగర వెంకటేశ్వరరావు, శృంగవరపాడు మాజీ సర్పంచ్ ఘంటసాల రామాంజనేయులు, సైదు గంగరాజు కుమారులు మృత్యుంజయరావు, ఉమామహేశ్వరరావు, రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు సత్యనారాయణ, వివిధ కొల్లేరు గ్రామాల పెద్దలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్ తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును.
చేయబడును. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు. శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు 3% మాత్రమే. ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్. మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును. అక్షయ సిరిలో సభ్యులుగా చేరండి. 60% వరకు తరుగులో రాయితీ పొందండి. కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి. తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన 916 బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA. తరుగు లేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుకు మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుకు మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూర్. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్, శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 అండ్ 9491723949. వెల్కమ్ బ్యాక్. మార్కెటింగ్ అనేది నిర్వహణ మరియు వాణిజ్య ప్రాథమిక భాగాల్లో ఒకటని, ఇది ఒక ఉత్పత్తి లేదా సేవను కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి సంబంధించిన వ్యాపార కార్యకలాపాలను సూచిస్తుంది అన్నారు డాక్టర్ సిస్టర్ మేసి. స్థానిక సెయింట్ తెరిసా స్వయం ప్రతిపత్తి మహిళా కళాశాలలో MBA మరియు BBA విద్యార్థులు సంయుక్తంగా నిర్వహించిన ప్రదర్శిని 2024 బిజినెస్ కార్నివాల్ను ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే వ్యాపార విధానాలు మరియు వ్యవస్థాపక మెళకువలు నేర్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ విధమైన కార్యక్రమం విద్యార్థులను తమ వ్యాపార చాతుర్యాన్ని, నాయకత్వ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తాయని తెలిపారు. MBA విభాగాధిపతి విజయలక్ష్మి మాట్లాడుతూ, విద్యార్థులకు సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని, వ్యాపార అనుభవాల్లో మెళకువలను ప్రయోగాత్మకంగా తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు వినూత్న ఆలోచనలతో, వివిధ రకాల ఉత్పత్తులతో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలియజేశారు. BBA అధ్యాపకురాలు శ్రీమతి హెప్సిబా మాట్లాడుతూ, విద్యార్థులను వ్యాపార మెళకువల్లో భాగంగా సందర్శకులను ఆకర్షించడానికి వివిధ రకాల ప్రచార వ్యూహాలను ఉపయోగించారని చెప్పారు. ఈ వ్యూహాలు వారు పోటీ ప్రపంచంలో తమదైన శైలిని నిరూపించడానికి ఉపయోగపడతాయని అన్నారు. ఈ ప్రదర్శనలో ఆటలు, దుస్తులు, వివిధ రకాల ఉపకరణాలతో సందర్శకులను ఆకర్షించారు. విద్యార్థిని జ్ఞాని జైన్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా తమకు వ్యాపార స్ఫూర్తి, అనుభవంతో పాటు సమస్యల పరిష్కార మార్గాలు కూడా అనుభవంలోకి వచ్చాయని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులను కళాశాల వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ మరియా క్రిస్టియా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టర్ సుశీల, వివిధ విభాగాధిపతులు మరియు అధ్యాపకులు అభినందించారు. మేనేజ్మెంట్ స్టడీస్ హస్ టుడే కండక్టెడ్ అ బిజినెస్ కార్నివల్ విచ్ ఇస్ ప్రదర్శిని 2024, అండ్ ఇన్ దిస్ వి హావ్ పుట్ అప్ డిఫరెంట్ స్టాల్స్ రిలేటెడ్ టు ఫుడ్, యాక్సెసరీస్, క్లోదింగ్ ఎక్సెట్రా.
and also many games. These stalls have gave us a practical knowledge about the business skills and ideas that we have learned throughout the academic year. And today we have put out our business skills into reality and faced different challenges like facing the competitions and getting the required customers to us and etc. డి నోట్ చేసే సమయం అది ఏంటంటే ప్రదర్శనీ 2024. దాంట్లో విద్యార్థిని విద్యార్థులు చాలామంది లైక్ ఎలా బిజినెస్ చేయాలి ఏంటి అండ్ కాంపిటేటివ్నెస్ ఎలా ఫేస్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం ఇవాళ చూసుకున్నట్లయితే లైక్ వాతావరణ అనుకూలంగా లేకపోవడంతో అయినా కూడా విద్యార్థులు ఎక్కడా తగ్గకుండా అదే ఉత్సాహంతో స్టాల్స్ని నిర్వహించారు. అంతేకాక ఇంకా మేము చాలామంది స్టూడెంట్స్ దగ్గర నుంచి చాలా ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాము. ఆ ఫీడ్బ్యాక్స్లో ఏమైతే వచ్చినాయంటే ఆ ఫీడ్బ్యాక్స్లో అందరూ చాలా బాగున్నాయి, ఫుడ్ ఐటమ్స్ అంతా చాలా బాగున్నాయి, చాలా బాగా అరేంజ్ చేశారు అండ్ తర్వాత వాతావరణం అనుకూలించకపోయినా మీరు ఇంకా చాలా బాగా చేశారు, మేము దానికి చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్కి కూడా మేము చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ద ప్రదర్శిని 2024 on behalf of the Entrepreneur Day celebrations, and in this celebrations we are keeping the stalls like accessories or food items and some innovative products and handmade products. This mainly helps the students to get a creative idea, and its main platform for the students to get an innovative thinking about the products, and this mainly helps them to innovate the products which are mainly for the targeted customers and mainly for identifying who are the target customers, how to market the product, how to customize the product according to the situations, according to their needs, what are the main criteria that has to be taken into consideration, everything the students will be aware of. This is the big platform for them to this is the basic and big platform for them for doing for getting experience of all these things. Thank you. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నెల 23వ తేదీ శుక్రవారం ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభల్లో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఒంగటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. గురువారం భీమడోలు మండల పర్యటనకు విచ్చేసిన ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ఒంగటూరు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించే గ్రామ సభల్లో పెద్ద ఎత్తున మహిళలు యువత పాల్గొని స్థానిక సమస్యలపై అర్జీలిచ్చి స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. రేపు 23వ తారీఖున మన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు, అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు నిర్వహించే విధంగా రేపొద్దున గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామంలో ఉన్న సమస్యల్ని పూర్తిగా గ్రామ సభల ద్వారా తీర్మానం చేసి ఆ గ్రామాలని అభివృద్ధి చెందే విధంగా, అంటే ఆ గ్రామంలో ఏదైతే అవసరం ఉన్నాయో ప్రతి అవసరాన్ని కూడా తీర్చే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం అందులో వచ్చిన అర్జీలతో ముడివేసుకునే ప్రతిదాన్ని కూడా తీర్చే విధంగా ఈ ప్రభుత్వం అమలు చేసే విధంగా ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామ సభల్లో గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని మీ యొక్క కష్టాలని మీ యొక్క అవసరాలను కూడా తెలియజేసుకుంటే వాటిని తీర్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం. స్థానిక 34వ డివిజన్లో పవర్పేట నందు గల యూపీహెచ్ స్కూల్ నందు బాగా చదువుకుని ఉన్న పేద విద్యార్థులకు సైకిల్ పంపిణీలు చేశారు. ఈ కార్యక్రమంలో దాకార్పు రాజేశ్వరరావు మరియు జవ్వాజి రామ్గోపాల్ మరియు నవడూరు వాసు, మహాలక్ష్మి టిప్టాప్ శ్రీను, గంటా రాంబాబు, తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. బడేటి రాధాకృష్ణయ్య గారి అభిమానులు అయినటువంటి మేము మా చేతుల మీదుగా ఆ పిల్లలకు స్కూల్ సైకిల్ ఇవ్వడానికి మేము ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. దానిలో భాగంగా మరి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి జవ్వాజీ రామ్గోపాల్ గారు టింబర్ వ్యాపారస్తులు, వారు దాతృత్వంతో ఇక్కడ 2 ఫ్యాన్లు హెడ్ మాస్టర్ గారు అడగగానే వెంటనే 2 ఫ్యాన్లను
అప్పటికప్పుడే పర్చేజ్ చేసి స్కూల్ కి బోకరించడం జరిగింది. అలాగే నవుడూరి వాసు గారు పిల్లలు మధ్యాహ్న భోజన పథకంలో భోజనం చేయడానికి పళ్ళాలు తగ్గినాయి అని చెప్పడంతో వెంటనే వారు సౌహృదయంతో 50 పళ్ళాలను బహుకరించడం జరిగింది. స్కూల్ పిల్లలకు గతంలో కూడా మేము పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడే హెడ్ మాస్టర్ గారు కూడా ఒక మాట చెప్పారు, ఎక్కడో లీకేజ్ అవుతుందని, స్లాబ్ విషయంలో కొంత జాగ్రత్తగా తీసుకోవాలని చాలా చెప్పారు. దాన్ని కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే మీ ఉపాధ్యాయ బృందం అందరికీ కూడా మేము నమస్కారాలు తెలియజేస్తూ దినదినాభివృద్ధి చేసి ఇప్పుడే మాకు ఒక మాట చెప్పారు హెచ్ఎం గారు, దీన్ని 8th, 9th, 10th కూడా చేస్తే చాలా బాగుంటుందని చెప్పారు. ఈ విషయాన్ని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. తప్పకుండా భవిష్యత్తులో ఈ స్కూల్ని హై స్కూల్గా మార్చే విధంగా మేము మార్చడానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దానికి హెచ్ఎం గారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా మిత్రుడు మన జవ్వాజీ గోపాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఒక ఈ స్కూల్కి ఒక 2 సైకిళ్ళు బహుకరించడం జరిగింది. ఆ బహుకరించే కార్యక్రమాన్ని హెడ్ మాస్టర్ గారు అవరు మరియు మన ఈ 34వ డీజీ అయిన ఇన్ఛార్జి గారు అయిన ఈ ఆర్ఎన్ఆర్ రాజేశ్వరరావు గారు మన వాసు మన శ్రీనివాసు గంటా రాంబాబు గారి అందరూ ఆధ్వర్యంలో ఈ సైకిల్ బహుమతి జరుగుతుంది, అందరూ స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలను ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ సినీ రంగంలో తనకంటూ ముద్ర వేసుకుని నటనలో ఎంతో ఉన్నత స్థాయికి కష్టపడి ఎదిగి ఎందరికో స్ఫూర్తినిస్తున్న వ్యక్తి పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి అని, ఆయన నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం ఏలూరులో 18 రోజులు ఎంతో శ్రమించి 7,583 క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయించిన క్రియాశీలక వాలంటీర్లు కీర్తి కృష్ణమనాయుడు కరీముల్లాకు మెమంటోలను అందించి రెడ్డి అప్పలనాయుడు అభినందించారు. అలాగే 63 మంది వాలంటీర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపురి ప్రసాద్, చేనేత రాష్ట్ర కార్యదర్శి దోనేపూడి లోవరాజు, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యక్షులు సుందర్నీడి వెంకట దుర్గా ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, పల్లి విజయ్, కార్యదర్శులు కందుకూరి ఈశ్వరరావు, ఎట్రంచి ధర్మేంద్ర, బొత్స మధు, నాయకులు రెడ్డి గౌరీశంకర్, వీరంకి పండు, జనసేన రవి, బోండా రామునాయుడు, కూనిశెట్టి మురళీకృష్ణ, నోకల సాయి ప్రసాద్, చిత్తరి శివ, బొద్ద నాగేశ్వరరావు, గొడవత్తి నవీన్, వేముల బాలు, కన్నా ప్రసాద్, ఆదుత్తి శ్రీనివాస్, వీరమహిళలు జొన్నలగడ్డ సుజాత, వెలగ గాయత్రి, గుదే నాగమణి, సత్యవతి, దుర్గా మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, మెగా అభిమానులు, క్రియాశీలక వాలంటీర్లు పాల్గొన్నారు. మంది జన సైనికులు వాలంటీర్లుగా
వారు నిబద్ధతతో దాదాపు 28 రోజులు కష్టపడి 7,583 మందిని జన సైనికులుగా జనసేన పార్టీకి ఒక సైనికుల్ని ఒప్పజెప్పి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన పార్టీ ప్రజల కోసం కష్టపడేదానికి సభ్యత క్రియాశీల సభ్యత కార్యక్రమంలో 63 మంది పాల్గొని మరి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనల్ని వారి యొక్క సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేసినటువంటి వాలంటరీ సోదరులందరికీ ఈ రోజున మా కీర్తి కృష్ణనాయుడు వారి తరపున కరీం గారు ఇద్దరు కలిసి వాలంటీర్లను సత్కరించాలి, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వారిని మనం గౌరవించాలి, వారికి పార్టీ నుంచి మా తరపు నుంచి మేము మెమోంటోలు తయారు చేసి ఇస్తున్న వారిని ఇంకా భవిష్యత్తులో ఇంకా ప్రోత్సహించే దిశగా ఉండాలన్నటువంటి ఆలోచనతో వారికి ఆలోచన రావటం మా దిష్టి తీసుకురావటం ఒక మంచి శుభపరిణామంగా మేము భావిస్తూ వారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. పార్టీ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాల పట్ల ఉన్నటువంటి ఒక అంకిత భావం నిబద్ధత కలిగినటువంటి నాయకులు ఇంకా అనేక మంది మన జనసేన పార్టీలో ఉన్నారు. ఎందుకంటే యువరత్వం అంతా కూడా జనసేనలో ఉంది, యువరత్వమే రేపటి రాజ్యం రేపు సమాజానికి పునాదులుగా నాయకులుగా మేధావి వర్గాలుగా అభివృద్ధి చెందేటువంటి దిశగా అందరూ కూడా అభివృద్ధి చెందారని ఆశిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా వారు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మెమోంటోలు ఇస్తాం. ఏలూరు జిల్లా కాంబర్పుకోట మండలంలోని ఆడమిల్లి గ్రామానికి చెందిన గోట్ల ఆనందరావు కుమారుడికి దాతల నుంచి సేకరించిన 13,700 రూపాయలు అందజేసినట్లు సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు తెలిపారు. ఆనందరావు 10 నెలల కుమారుడికి వ్యాధి నిర్ధారణ కోసం స్కానింగ్ అవసరమవగా ఆర్థికంగా ఇబ్బందిగా ఉండడంతో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ దృష్టికి తీసుకురావడంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలుడి ఆరోగ్యం మెరుగుపడడం కోసం దాతలు అందజేసిన సహాయాన్ని బాలుడి తండ్రి ఆనందరావుకు అందజేయగా దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. బాలుడు త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ సలహాదారు టీవీఎస్ రాజు పాల్గొన్నారు. అలాగే ఆ చిన్న బాబు ఆరోగ్య సమస్య కూడా త్వరగా తీరిపోవాలని ఆ దాతల సంకల్ప బలం అందరికీ కూడా తీరాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారికి సహాయాన్ని అందజేయడం జరుగుతుంది. వారి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఈ డబ్బును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. We'll be right back.